మంచి ఆరోగ్యం కోసం మనం రోజు వివిధ రకాల కూరగాయలు తింటూ ఉంటాం. కానీ ఒక కూర అనేది మగవాళ్ళకి పెద్ద ప్రమాదంగా మారిందని అంటున్నారు. మనం కూరగాయల్లో చాలా వరకు మంచి మంచి పోషకాలు ఉంటాయి, ఏవి తిన్నా ఏం కాదని భావిస్తుంటాము. కానీ ఒక కూర అనేది మగవాళ్ళు అసలు ముట్టుకోవద్దు అని చెప్తున్నారు. అది ఏంటంటే సోయా. ఇది ముఖ్యంగా పెళ్లి చేసుకుని తండ్రి కావాలి అనుకునే మగవారికి తీవ్రంగా నష్టం చేస్తుందంట. అసలు ఏంటి ఈ సోయా, దీనికి మగవారికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ సోయా ఎక్కువ మోతాదులో తినటం వల్ల మగవారిలో వీర్యాన్ని తగ్గించి తండ్రి అయ్యే అవకాశాల్ని తగ్గిస్తుందట. అందుకే ఇది ఎక్కువ తింటే అందులోని రసాయనాలు శరీరంలోకి చేరి వీర్యం పైన చెడు ప్రభావాన్ని బాగా చూపిస్తాయట. అయితే దీన్ని మొదటగా స్పెయిన్లోని వాలెన్సియా వర్స్టీ మరియు బ్రిటన్లోని ఐవిఐ ఫెర్టిలిటీ కొన్ని బృందాలు ఈ నమ్మలేని నిజాన్ని బయటపెట్టారు. సోయాలోని చెడు ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవడానికి 25 మంది మగవాళ్ళని తీసుకుని వాళ్ళతో ఎక్కువగా సోయాని 2 సంవత్సరాల పాటు తినిపించారంట. చివరికి అందరికీ దిమ్మ తిరిగేలా ఈ నిజం బయటకు వచ్చింది. ఈ ప్రయోగంలో ఈస్ట్రోజన్ అనే మరో రసాయనం బయటకు వచ్చిందంట. ఇది వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుందంట. కొంతకాలంగా మాంసానికి బదులు సోయా ఎక్కువగా ఉపయోగిస్తున్నారంట. ఇలా అస్సలు మంచిది కాదు, చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.